हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। हेल्दी मरियु टेस्टी दोस तो जैसा नार्मल दोस करना चाला टेस्टी गा उंटुंदी, चाला क्रिस्पी गा कोड़ा वस्तुंदन्नमाट। नार्मल दोस लागे अनिपिस्तुंदी चूडडानिकी, बट इदी सज्जल तो चेसामंटे एव्वरू नम्मरन्नमाट, अंत टेस्टीगा उंदी। इप्पुडु मुंदुगा दीनिकोसम रेंडु ग्लासुलु सज्जलु तीसुकुन्नानु नेनु, मनकि दोरुकुतायि कदा वीटिनि पर्ल मिल्लेट अनि कूडा पिलुस्तारु। रेंडु ग्लासुलु सज्जलु वेसेसुकोनि తర్వాత వచ్చేసి హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకుంటున్నాను। తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నాను। మెంతులు వేసిన తర్వాత హాఫ్ గ్లాస్ రైస్, రైస్ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే వదిలేయచ్చు, ఆప్షనల్। వీట్లో ఇవి మాత్రమే వేసాను, మినపప్పు వేయలేదు నేను। మినపప్పు ఎందుకంటే పొట్టు పప్పు తీసుకున్నాను, పొట్టు లేనిదైతే మీరు డైరెక్ట్ గా దీంట్లోనే వేసేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని వాష్ చేసి వాష్ చేసుకొని 2 టైమ్స్ ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒక 6 అవర్స్ నానివ్వాలి, 4 టు 5 అవర్స్ సరిపోతుంది। తర్వాత మినపప్పు నేను సెపరేట్ తీసుకున్నాను, ఇది కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను। మినపప్పును కూడా వాష్ చేసుకొని దీని కూడా వాటర్ పోసేసి 4 టు 5 అవర్స్ నానితే సరిపోతుంది। నార్మల్ మన దోశకి ఎలాగ నానపెడతామో అంతే। ఇది నానపెట్టేసుకొని ఈవినింగ్ మనం ఇది నానిపోయే చూడండి। ఇప్పుడు ఆఫ్టర్ 4 టు 5 అవర్స్ ఇప్పుడు పప్పును కూడా మినపప్పుని కొట్టి తీసి కడిగేసుకున్నాను, కడిగేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకున్నాను అన్నమాట। యాడ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని రుబ్బేసుకోవడమే, మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మనం నార్మల్ దోశకి ఎలాగా ఇది చేసుకుంటామో అంతే అలాగే రుబ్బేసుకొని బౌల్లో తీసేసుకోండి పిండిని। కొన్ని పెద్ద బౌల్లో తీసుకోండి, ఇది ఎక్కువ రాత్రంతా పర్మనెంట్ అవుతుంది కదా, ఎక్కువ పైకి వస్తుంది అనమాట। సో మూత పెట్టేసేయండి, నైట్ గట్టిగా ఉన్న టైట్ మూత పెడితే ఇంకా బాగా అవుతుంది అనమాట। చూడండి ఇది మార్నింగ్ బాగా ఇదైంది అనమాట। ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ వేసుకుందాము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి, సరిపోతుంది, చాలా ఈజీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి। ఎప్పుడు అవే దోశలు కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట। చూడండి ఇప్పుడు ఇది కలిపేశాను కదా, దోశ వేసేసుకుందాం, చాలా ఈజీ। ప్యాన్ పెట్టుకొని దానికన్నా ఇంకా క్రిస్పీగా వచ్చాయి చెప్పాలంటే, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట। ఇలా దోశ స్ప్రెడ్ చేసేసుకోండి, ఇలా వేసేసుకొని పైన ఆయిల్ కొంచెం వేసుకొని, ఆయిల్ లేకుండా అయినా వచ్చేస్తుంది దోశ। ఒకే సైడ్ బాగా కాలనివ్వండి, ఒకే సైడ్ బాగా కాలితే మనకు క్రిస్పీగా వస్తుంది దోశ, ఎప్పుడు టర్న్ చేస్తే మనం మెత్తబడిపోతుంది అన్నమాట। చూడండి దోశ కలర్ఫుల్గా, ఎంత మసాలా దోశ, హోటల్ స్టైల్లో దోశలాగా ఉందన్నమాట। అలాగే వేసేస్తున్నాను అనమాట, చాలా టేస్టీగా ఉంది, చాలా ఈజీ కూడా। అవే నార్మల్ దోశలు నానబెట్టుకుంటాము, అదే ప్రొసీజర్ చేస్తాము, అంతే, మనమేమి ఎక్స్ట్రా కష్టపడాల్సిన అవసరం లేదన్నమాట। టేస్టీగా ఉంటాయి, అందరూ ఇష్టపడతారు ఇంట్లో తినడానికి, మీరు కూడా ట్రై చేయండి। నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।